Hi friends, అంతకు ముందు లెసన్లో మనం హుక్ హోల్డ్ పే ఆఫ్ అనే సూత్రాన్ని స్టోరీ సెలెక్షన్ ఎలా చేసుకోవాలనే సూత్రాన్ని మనం ఎగ్జాంపుల్తో సహా మనం నేర్చుకున్నాం. హుక్ హోల్డ్ పే ఆఫ్ స్టోరీ సెలెక్షన్కి ఒక బెస్ట్ ఫార్ములా హుక్ హోల్డ్ పే ఆఫ్. ఈ హుక్ హోల్డ్ పే ఆఫ్ అయిన తర్వాత మనం ఒక 5 సంవత్సరాల్లో కానీ 10 సంవత్సరాల్లో కానీ మనం ఇండస్ట్రీలోకి వెళ్ళిన వాళ్ళు కానీ ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళు కానీ షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ చాలా స్టోరీలు రాసుకుంటూ ఉంటారు. ఆ స్టోరీలు కరెక్టా కాదా అంటే మనం హుక్ హోల్డ్ పే ఆఫ్ అనే స్టోరీ సెలెక్షన్ ప్రాసెస్ మనం చాలా స్టోరీలు రాసుకున్నాం కదా అది చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకోవడానికి మనం ఏమేమి పాయింట్లు ఉన్నాయి ఏమేమి పాయింట్లు లేవు ఇది సినిమాగా పనికొస్తుందా సినిమాగా పనికిరాదా అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో మనకి వచ్చేసినాయి హుక్ హోల్డ్ పే ఆఫ్ అనేవి మనకి 5-6 సినిమాలు 10 సినిమాలు మనం రాసేసుకుని ఉన్నాం. కానీ ఇవన్నీ కరెక్టా కాదా ఇవన్నీ సినిమా కింద మారతాయా లేదా సినిమా కింద యాక్సెప్ట్ అవుతాయా లేదా అనేది మాత్రం మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకోవడానికి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే సినిమాకి కావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ ఏమిటో చూద్దాం. అంటే ఏం లేదు స్టోరీ సెలెక్షన్ ప్రాసెస్ చెకింగ్. ఫస్ట్ వన్ ఈజ్ వైడ్ యాక్సెప్టెన్స్. ఏదైనా ఒక సినిమాకి వైడ్ యాక్సెప్టెన్స్ చాలా ముఖ్యం. అంటే కొన్ని రకాల జానర్లకి అవసరం లేదు కానీ చాలా సినిమాలకి మనకి వైడ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి థియేటర్లో ఎంతమంది కూర్చుంటారు ఒక 500 మెంబర్స్ లేకపోతే 700 మెంబర్స్ కూర్చుంటారు. ఈ 700 మెంబర్స్ రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు రకరకాల పర్సన్స్ రకరకాల ఫ్యామిలీ పర్సన్స్ రకరకాల భిన్నమైన వ్యక్తిత్వం గల మనుషులు అందరూ వెళ్ళి హాల్లో కూర్చుంటారు. వీళ్ళందరికీ వైడ్ యాక్సెప్టెన్స్ వీళ్ళందరికీ సినిమా నచ్చిద్దా లేదా అనేది ముందుగా బాగా ఆలోచించాలి. ఈ వైడ్ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మనం బాగా ఆలోచిస్తామో అప్పుడు సినిమా రేంజ్ పెరుగుతుంది. ఓకే ఈ వైడ్ యాక్సెప్టెన్స్ అనే దానిలో చాలా ఎలిమెంట్స్ దాగి ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్ కనెక్టింగ్ పాయింట్. ఫస్ట్ వన్ ఈజ్ కనెక్టింగ్ పాయింట్. ఈ కనెక్టింగ్ పాయింట్ ఏంటి ఏదైనా సినిమా మనం చూస్తున్నప్పుడు మనకు ఒక కనెక్టింగ్ పాయింట్ కంపల్సరీగా ఉంటుంది. ఒక లవ్ ఎమోషన్ కానీ ఒక దేశభక్తి కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ ఒక మదర్ సెంటిమెంట్ కానీ లేకపోతే ఒక ఫాదర్ సన్ సెంటిమెంట్ కానీ ఇలాగా కంపల్సరీగా ఒక కనెక్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఈ కనెక్టింగ్ పాయింట్ మన సినిమాలో ఏమిటి అది ఉందా లేదా అనేది బాగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ ఆడియన్ కనెక్ట్ అయితే సబ్జెక్ట్కి కనెక్ట్ అయితే సినిమా వైడ్ యాక్సెప్టెన్స్కి ఈజీ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా సినిమాలు ఉన్నాయి గజనీలో మనం ఎందుకు కనెక్ట్ అవుతాం ఆ లవ్ స్టోరీ బాగుంటుంది. ఆ లవ్ స్టోరీ అనేది వైడ్ యాక్సెప్టెన్స్ ఉన్న పాయింట్ అది కనెక్టింగ్ పాయింట్. మనకి గజనీ సినిమాలో అసిన్ క్యారెక్టర్ని మనం బాగా ఇష్టపడతాం. అలాంటి అమ్మాయిని ఇష్టపడి అంత సమాజ సేవ చేసే అమ్మాయిని ఇష్టపడటం వల్ల ఆడియన్ ఆ అమ్మాయితో ట్రావెల్ అయ్యి ఆ అమ్మాయి చనిపోతే అమెరికాను కానీ ఈ సూర్య కానీ రివెంజ్ తీసుకున్నప్పుడు ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అంటాం. సో మనం కనెక్ట్ అయింది అసిన్ క్యారెక్టర్కి. అసిన్ క్యారెక్టర్ చనిపోవటం వల్ల హీరోతో ట్రావెల్ అయ్యి హీరో చంపేయడం కరెక్ట్ అని మనం నమ్ముతాం. సో ఈ కనెక్టింగ్ పాయింట్ అనేది మన సినిమాలో ఏంటి అనేది బాగా చూసుకోవాలి. చాలా సినిమాలు ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు మనం ఈ కనెక్టింగ్ పాయింట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగాన్ సినిమా చూసుకోండి. లగాన్ సినిమాలో మన కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఆ బ్రిటిష్ వాళ్ళ మీద మన కోపం ఉంటుంది. ఆ బ్రిటిషర్స్ మీద ఎలాగైనా మన స్వాతంత్రం సంపాదించుకున్నాం అలాగే ఇప్పుడు ఆ ప్లేయర్స్లో మనం మమేకమైపోయి మనం కూడా బ్రిటిషర్స్ మీద పోరాడుతున్నట్టు మనం ఫీల్ అవుతాం. దట్ ఈజ్ కనెక్టింగ్ పాయింట్. ఆ దేశభక్తి ఆ పోరాట స్ఫూర్తి అనేది కనెక్టింగ్ పాయింట్ లగాన్లో. అలాగే రీసెంట్గా వచ్చిన అత్తారింటికి దారిది కానీ మిర్చి కానీ హిట్లు ఏదైనా సినిమా హిట్ తీసుకోండి ఆ హిట్లో ఆ సినిమాల్లో మనకి ఒక కనెక్టింగ్ పాయింట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మిర్చిలో అయితే ఫాదర్ సన్ రిలేషన్స్ ఉంటాయి. ఫాదర్ మదర్ రిలేషన్ ఫాదర్ సన్ రిలేషన్ కంపల్సరీగా మిర్చిలో హైలైట్ అవుతుంది. అలాగే అత్తారింటికి దారిదిలో పవన్ కళ్యాణ్కి అత్తకి ఉండే రిలేషన్ ఆ రిలేషన్ హైలైట్ అవుతుంది.
ఇలాగ ఒక కనెక్టింగ్ పాయింట్ అనేది సినిమాలో ఉంటే మనకి వైడ్ యాక్సెప్టెన్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఎంటర్టైన్మెంట్. సినిమా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. మనం పాయింట్ అనుకున్నాం, మనకి పాయింట్ మనకు సినిమా పాయింట్ వచ్చేసింది, మనం సినిమా కథ రాసేసుకున్నాం. కానీ దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యం. మన ఎంత మంచి పాయింట్ అయినా కానీ ఎంటర్టైన్మెంట్గా చెప్పకపోతే సినిమా ఫ్లాప్. సో ఈ వైడ్ యాక్సెప్టెన్స్ మనకు రావాలంటే మనం ఎత్తుకున్న పాయింట్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ చెప్పాలి. అంటే షుగర్ కోటెడ్గా చెప్తున్నామా, లేకపోతే లైటర్ మెన్గా చెప్తున్నామా, ఫీల్ గుడ్గా చెప్తున్నామా, ఫుల్ లెంగ్త్ కామెడీగా చెప్తున్నామా, ఎలాగైనా కానీ అది చాలా సైకలాజిగా ఆలోచించి మనం ఎంటర్టైన్మెంట్ వేలోనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అపరిచితుడు సినిమా ఉంది. అపరిచితుడు సినిమా యాజ్ ఇట్ ఈజ్గా తీసేస్తే, ఆ బాధ్యత రాహిత్యం మీదే అపరిచితుడు సినిమా మొత్తం పూర్తిగా రన్ చేస్తే అది డాక్యుమెంటరీ అయిపోతుంది. అలా డాక్యుమెంటరీ చేయకుండా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా వచ్చిన బిచ్చగాడు సినిమా ఉంది. బిచ్చగాడులో అతని కండిషన్ 48 రోజులు అతను బిచ్చం ఎత్తుకుని బతకాలి. కంప్లీట్గా బిచ్చం ఎత్తుకుని బతకడం మీదే సినిమా రన్ చేసాడు అనుకోండి, అది మనకి డాక్యుమెంటరీ అయిపోద్ది, మనకి చిరాకు కొట్టేస్తుంది. ఆ చిరాకు రాకుండా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పగలగటం, ఆ సినిమాటిక్ లిబర్టీని తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. సో మీరు ఏ పాయింట్ ఎత్తుకున్నా కానీ ఆ పాయింట్ని డ్రామటైజ్ చేస్తూనే, ఎంటర్టైన్ చేస్తూనే అలా రన్ చేసి 2.5 అవర్స్ హోల్డ్ చేయగలగాలి. ఆ ఎంటర్టైన్మెంట్ పాయింట్ మనం పెట్టుకున్నామా లేదా, అది పెట్టుకుంటే మనం వైడ్ యాక్సెప్టెన్స్కి మనం దగ్గర అవుతాం. సో ఇది మనం బాగా ఆలోచించాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఈజ్ క్రియేటివిటీ. మనం తీసుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ అందులో ఈ కాలపు తగిన ప్రజెంటేషన్ లేదనుకో, ఆ ఈ కాలపు తగిన ప్రజెంటేషన్ మనం లేకపోతే, ఆ క్రియేటివిటీ లేకపోతే సినిమా డల్ అయిపోతుంది. ఈ కాలం బాగా 2G మొబైల్స్, 3G 4G, అలా మొబైల్స్ కానీ, వాట్సాప్లు కానీ, ఫేస్బుక్లు కానీ, అన్ని రంగాల్లో మనం డ్రాస్టిక్గా డెవలప్మెంట్ అయిపోతుంది. గ్రాఫిక్స్ పరంగా కానీ, విఎఫ్ఎక్స్ పరంగా కానీ, అన్ని విధాలుగా మనం చాలా ముందుకెళ్ళిపోతున్నాం. ఇంత మారిన టెక్నాలజీ టైంలో మనం క్రియేటివ్గా మనం ప్రజెంటేషన్ ఉండాలి. ఆ ప్రజెంటేషన్ ఎక్కడో చోట, ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్స్లో కానీ, పాటల్లో కానీ, లేకపోతే ఒక సీన్స్లో కానీ, ఆ మినిమం క్రియేటివిటీ అనేది మనం ప్రజెంట్ చేసుకుంటే అప్పుడు మనం కొత్తదనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం శంకర్ సినిమాల్లో చూస్తాం, శంకర్ సినిమాల్లో చాలా పాటల్లో గ్రాఫిక్స్ అనేది వాడుతూ ఉంటాడు. అది అతనికి కొత్తదనం, ప్రజలకి చాలా కొత్తగా ఉండి బాగా ఎంజాయ్ చేశారు. అలాగే సుకుమార్ సినిమాలో చూసినట్టయితే, మనం టైటిల్స్, సుకుమార్ సినిమాలో టైటిల్స్ అన్నీ విభిన్నంగా పడతాయి. అలాగే చాలా సినిమాల్లో కొన్ని సీన్స్లో వాడతారు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సీన్స్లో గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ వాడుతూ ఉంటారు, కొన్ని పాటల్లో వాడుతూ ఉంటారు. ఇవి ఈ క్రియేటివిటీ, అలాగే మనం చెప్పే సినిమాని కూడా ఓవరాల్గా క్రియేటివ్గా చెప్తున్నారా లేదా, క్రియేటివ్గా డిజైన్ చేసామా లేదా, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవి క్రియేటివిటీ కిందకు వస్తాయి. మనం తీసుకున్న సబ్జెక్ట్ని క్రియేటివ్గా చెప్పాలి. అది మీరు టైటిల్స్లో చెప్తారా, సీన్స్లో చెప్తారా, లేకపోతే సాంగ్స్లో చెప్తారా అన్నది మీ ఇష్టం. కానీ మన ప్రజెంటేషన్ మాత్రం ఈ కాలానికి తగినట్టు క్రియేటివ్గా ఉండాలి. ఓకే, ఫోర్త్ పాయింట్, పాత్ బ్రేకింగ్. ఈ పాత్ బ్రేకింగ్ అనేది ఎలా, ఇప్పటి వరకు మనం చాలా సినిమాలు చూస్తాం, చాలా సీన్లు చూస్తున్నాం, అన్నీ చాలా రొటీన్ అయిపోయి ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాల కన్నా మీ సినిమాలు ఏముంది, ఏది కొత్తగా ఉంది, జానర్ కొత్తగా ఉందా, సీన్స్ కొత్తగా ఉన్నాయా, స్క్రీన్ ప్లే కొత్తగా ఉందా, ఇలా ఈ పాత్ బ్రేకింగ్ అనే పాయింట్ని మనం సినిమాలో ఉండేలా చేసుకోవాలి. అప్పుడే వైడ్ యాక్సెప్టెన్స్కి మనం దగ్గర అవుతాం. మనం పాత్ బ్రేకింగ్ అయ్యేలా సీన్స్ కానీ, పాత్ బ్రేకింగ్ అయ్యేలాగా స్క్రీన్ ప్లే కానీ, లేకపోతే సాంగ్స్ కానీ ఎంత కొత్తగా పెట్టుకుంటే అంత కొత్తగా సినిమా ఆలోచిస్తుంది. సో ఇవన్నీ
మనకి ఒక వైడ్ యాక్సెప్టెన్స్, ఒక సినిమాని వైడ్ యాక్సెప్టెన్స్ చేయటానికి ఉపయోగపడతాయి. సో మనం హుక్ హోల్డ్ పే ఆఫ్ అనే సూత్రం ప్రకారం స్టోరీని ఎంచుకున్నాం. ఆ స్టోరీ కరెక్టా కాదా, ఆ స్టోరీ సినిమా కింద మారుతుందా లేదా అన్నది మాత్రం వీటిని చూసి చెక్ చేసుకోవాలి. ఆ రాసుకున్న స్టోరీ వైడ్ యాక్సెప్టెన్స్ ఉందా లేదా. వైడ్ యాక్సెప్టెన్స్ ఉండాలంటే ఫస్ట్ కనెక్టింగ్ పాయింట్ ఉండాలి. కనెక్టింగ్ పాయింట్ తర్వాత దీన్ని ఎంటర్టైన్మెంట్గా చెప్పగలమా లేదా అని ఆలోచించాలి. తర్వాత ఇందులో క్రియేటివిటీ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అని ఆలోచించాలి. తర్వాత నెక్స్ట్ పార్ట్ బ్రేకింగ్ సీన్లు కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అని ఆలోచించాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఆలోచించారో ఒక సినిమా కమర్షియల్ వేలో సక్సెస్ అవుతుంది.